దేవుడి అన్ని విషయాలలో కూడా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడు యెహోవాని ఆయన మీ మధ్యన ఉన్నవాడు ఎలాంటి వాడు చెప్పండి మిమ్ములను ఎప్పుడు తలగా ఉంచుతాడు గాని ఎన్నడు మిమ్ములను తోకగా ఉంచడు అని తెలియపరుస్తున్నాడు అలాగే సొలొమోను కాలములో దావీదు చనిపోయిన తర్వాత రెండో దినవృత్తాంతములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి రెండో దినవృత్తాంతములు 1వ అధ్యాయము 9వ వచనం ఆ దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేల ధూళియంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నిర్మించి ఉన్నావు ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చుటకు శక్తి కలవాడు ఎవడు నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివియు నాకు దయచేయుము అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల యొక్క ప్రాణమునైనను దీర్ఘాయుష్యునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నిర్మించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని నీవు అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివిని నీకు నేను ఇయ్యబడును నీకన్నా ముందుగా నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు నేను ఇచ్చుచున్నాను అన్నాడు ఎప్పుడైతే తన తండ్రి వాగ్దానాలను ఎరిగి మరి సొలొమోను ఎప్పుడైతే చిన్న వయసులోనే తండ్రి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఏదైతే మరి తెలివిచ్చునాడో నా కుమారుడా ఇశ్రాయేలులను పరిపాలించే దేవుడు నమ్మకస్తుడు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానికి నీవు లోబడితే ఆయన నిన్ను నీ తరములను నీ పిల్లలను కూడా ఆశీర్వదించాడు తప్పకుండా ఆయన ఆజ్ఞలకు లోబడమని ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో తక్షణమే ఆ ఆజ్ఞలను విని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు అతని మనవిని అంగీకరించి సొలొమోను ఆ రాత్రి వేళే సొలొమోను దగ్గరికి వచ్చి నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు అక్కడ అంటున్నాడు అక్కడ ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి నాకు జ్ఞానము సాలదు వారిని ఇశ్రాయేలీయులకు తగిన జ్ఞానము నాకు వారితో మాట్లాడి వారి పరిపాలన చేయడానికి నాకు జ్ఞానము సాలదు అని అనినప్పుడు దేవుడు అంటున్నాడు నా ప్రజలను పరిపాలించడానికి నా ప్రజలకు న్యాయము చేయడానికి నీవు అడిగినది నాకు ఎంతో ఇష్టముగా ఉన్నది కనుక నీవు నీ శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యమునైనను ఘనతైనను నీవు అడగక ఈరోజు నీవు నా ప్రజలకు న్యాయము చేయడానికి తగిన జ్ఞానాన్ని నీవు అడిగినావు కనుక అడగకపోయినా నేను నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను నీకన్నా ముందు ఉన్న రాజుల కన్నను నీ తర్వాత వచ్చిన రాజుల కన్నా ఇక రాబోయే రాజుల కన్నా కూడా అందరికన్నా మించిన జ్ఞానాన్ని ఇస్తున్నాను అలాగే ఘనతను ఐశ్వర్యాన్ని నీవు అడగకపోయినా సమస్తము నేను నీకు అనుగ్రహిస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంత గొప్ప దేవుడు అతని మానవుని అంగీకరించి దేవుని ఆజ్ఞలను విని దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేసినప్పుడు సమస్తమైన మనుషుల ఎదుట నేను నిన్ను ఘనపరుస్తాను దేవుని చిత్తానికి ఎప్పుడైతే నీవు లోబడతావో ఆయన నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు
ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం పక్కన పెట్టామో సమస్త మనుషుల ఎదుట మనం ఎలా ఉంటామో చెప్పండి. మనము తోసివేయబడిన వారిగా ఉంటాం. కనుక దేవుని చిత్తానికి ఎప్పుడైతే సొలొమోను ఇష్టపడి ప్రజలకు న్యాయం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేశాడో తక్షణమే దేవుడు అతని ప్రార్థన విని అతను అడిగిన దానికన్నా కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి. అడిగిన వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికముగా చేయగలిగిన దేవుడు అంటున్నాడు. అడిగిన వాటికన్నా అత్యధికమైన ఆశీర్వాదాన్ని నీకు కలగచేసే దేవుడు. ఆయనకి ఇష్టమైన ప్రార్థన, ఆయన ఆజ్ఞలు విని ఆయన మాటలను బట్టి ఎప్పుడైతే నడుస్తావో దేవుడు అంటున్నాడు తప్పకుండా నీకు మేలును నేను చేస్తాను అంటున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనకు మేలు కలగాలి అంటే ఆయన ఆజ్ఞలు ఉండాలి, ఆయన కట్టడలు ఉండాలి. అందుకే కీర్తన గ్రంథం మనం చదువుకున్నాం. ఏమన్నారు చెప్పండి, 31:19 వచనాన్ని చదివినప్పుడు నా యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నేను దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. నరుల ఎదుట నన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది గొప్పది అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవునికి భయపడి దేవుని చిత్తానికి లోబడతావో ఆ రోజే దేవుడు సమస్త ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి నీకు సిద్ధముగా ఉన్నాడు. నరుల ఎదుట నిన్ను గణపరుస్తానంటున్నాడు. ఈరోజు దేవుని యందు భయభక్తులు లేకపోతే దేవుని వాక్యానికి కూడా మనం లోబడకపోతే ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే కనుక మన జీవితంలో మనమే మేళ్లను కోలిపోతున్నాం. కనుకనే యిర్మీయా గ్రంథంలో మనతో మాట్లాడాడు, ఆయన నీకు మేలు చేయవలెనని నిశ్చయించి ఉన్నాడంట. ఇక నీకు మేలు చేయాలి అని ఆయన తలంచి ఉన్నాడు. కనుక తప్పకుండా నేను నిన్ను బలపరుస్తా, నీ శత్రువులు నీకు మొరలు విడే విధముగా నేను చేస్తాను అంటున్నాడు. నీ శత్రువులు తప్పకుండా నీకు మర విడులుతారు విడుస్తారు అని యెహోవా సెలవిచ్చుస్తున్నాడు. కనుక ఏ విషయంలో నీవు నష్టపోయావు, ఏ విషయంలో నీవు ఇప్పుడు బాధపడుతున్నావో ఆ విషయాలన్నీ ఎరిగిన దేవుడు తప్పకుండా నీకు మేలు చేసి నిన్ను బలపరిచి నీకు సహాయం చేసే దేవుడు. ఆయన కొనకడు నిద్రపోడు అని తెలివిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఇశ్రాయేలీలను కాపాడే దేవుడు మనలను తలగా ఉంచుతాడంట. అలాగనే కీర్తన గ్రంథం మన 91:14 వచనాన్ని చూస్తున్నప్పుడు అతడు నన్ను ప్రేమించుస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరుస్తున్నాను. అతడు నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతని విడిపించి గొప్ప చేతను దీర్ఘాయుషు చేతను తృప్తిపరిచేదను, అతనిని తృప్తిపరిచేదను, రక్షణ అతనికి నేను చూపించుతున్నాను. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించుతున్నాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరుస్తున్నాను. అతడు నాకు మొరవిడవగా నేను అతనిని ఏం చేస్తాను చెప్పండి, ఉత్తరమిస్తాను. దేవుడు ప్రార్థన వింటాను, ఉత్తరమిస్తాను, అతని శ్రమలో తప్పకుండా అతనికి నేను తోడై ఉంటాను అంటున్నాడు. ఎప్పుడు చెప్పండి, దేవుని ఆజ్ఞలు లేకపోతే, దేవుని కట్టడలు లేకపోతే, దేవుని వాక్యం అనే భయము మనకు లేకపోతే, దేవుడు ఇశ్రాయేలు నా కుమారుడా దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు చెప్పండి, ఆయన నీ మేలు కొరకే సమస్తము కూడా ఆయన ఆజ్ఞలు అనుసరించినప్పుడు నీవు క్షేమము కొరకే ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడినప్పుడు నీకు క్షేమము కలగాలనే కదా ఆయన నిన్ను అడుగుస్తున్నాడు అని రాయబడింది. మనం దివ్యోపదేశకాండం చదువుకున్నాం కదా, దానిలో అంటున్నాడు ఆయన మాట ఏమంటున్నారు చెప్పండి, నీకు మేలు కొరకు నేడు నేను
నీకు ఆజ్ఞాపించుచున్న యెహోవా ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాను ప్రభువా అని ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుని తట్టు తిరిగారో దేవుని పక్షాన నిలబడ్డారో అప్పటి వరకు శత్రువులు ఎంతగానో రెచ్చిపోయారు వారి ఆస్తిపాస్తులన్నీ కూడా నాశనం చేశారు వారి సరిహద్దులన్నీ కూడా వారు స్వాధీనపరుచుకున్నారు అప్పటి వరకు ఎన్నో నష్టాలు చూసిన ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి ప్రభువా నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తాను అని ఎప్పుడైతే దేవుని మాట విన్నారో దేవుడు ఏం చేశాడు చెప్పండి శత్రువులను వారి శత్రువులను అక్కడ అనసివేశాడు వారి సరిహద్దులన్నీ కూడా మరలా ఏవేవి నష్టాలు జరిగినయో తిరిగి వాటిని మరలా తిరిగి ఇశ్రాయేలీలకు ఇచ్చాడు ఆ తర్వాత ఇశ్రాయేలీలకు ఫిలిష్టీలకు అక్కడ సమాధానం కలిగిందంట ఎందుకంటే శత్రువులు వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలకు నష్టపరిహారం వచ్చింది గనక అక్కడ దేవుని ఇచ్చిన సమాధానం వారికి కలిగి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మరలా తిరిగి ఇచ్చినప్పుడు మానవుడికి ఎంతో తృప్తిగా ఉంటుంది నష్టపోయినప్పుడు మనం ఎంతో బాధపడతాం తిరిగి మరలా వాటిని ఎందుకంటే సంపాదించుకున్నప్పుడు వారి సంతోషం ఎంతగానో ఆనందాన్ని చూడగలుగుతాం అలాగే దేవుడు నీకు తిరిగి ఇస్తాను అంటున్నాడు ఎప్పుడు చెప్పండి మన పాపములను మనము ఒప్పుకొని పశ్చాత్తాపం పడినప్పుడు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నీళ్లు పారపోసినట్లుగా కన్నీరును వారు కింద పారపోశారంట కన్నీటి ప్రార్థన చేశారంట కనుక వారికి వచ్చిన శ్రమ లాంటిది కనుక వారి ముందు ఉన్న ఇశ్రాయేలీయులు అనేక మంది చనిపోయారు మరలా ఇంకొక దాడి జరిగిందంటే ఈసారి ఉన్నవారు కూడా చనిపోతారు ఆ ప్రాణ భయములో వారు దేవుని చిత్తానికి లోబడి నీ ఆజ్ఞలు అనుసరిస్తాము ప్రభువా ఈ ఒక్కసారి మాకు సహాయం చేయమని దేవుని తట్టు తిరిగారు దేవుడు అక్కడ వారికి న్యాయాన్ని చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని పక్షాన మనం నిలబడినప్పుడు దేవుడు నిన్ను అనేక జనుల ఎదుట నేను నీకు మేలు చేయనయ్యి ఉన్నాను అంటున్నాడు కనుక దేవుడు మేలు చేయాలి అంటే దేవుని చిత్తానికి లోబడు నీ సునీతి వల్ల నీ మార్గాలను నీవే నాశనం చేసుకుంటున్నావు అందుకే సామెతల గ్రంథంలో మనం రాసినప్పుడు నీ మార్గాలను మూడో అధ్యాయము నీ మార్గము ఆయన స్థలాలను చేస్తున్నట్టు చూడండి నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలన్నిటినీ సరళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు ఎన్నడు అనుకునవద్దు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను నీవు అప్పుడు కనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసము పొర్లి పారుసున్నది అంటున్నాడు కనుక దేవుడు అంటున్నాడు నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకునకు నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాను అంటున్నాడు ఎప్పుడైతే మన సుబుద్ధిని విడిచిపెట్టామో మన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టామో దేవుడు అంటున్నాడు నా కుమారుడా ఇప్పటి వరకు నీవు నా కుమార్తె అనేక మార్గాల్లో తిరిగి అనేక నష్టాలు శత్రువు చేత శోధించబడి గాయపరచబడి ఉన్నావు ఈరోజు నీ మార్గాలన్నీ కూడా
సరళం చేయబడుతున్నాయి కనుక నీవు నీ దేహానికి రక్షణ నీ ఎముకలకు రక్షణ అలాగే దేవుడు అంటున్నాడు ఇక నుంచి నీ యొక్క గానుగలో ధాన్యము ద్రాక్షారసము సమృద్ధిగా పొంగి పొర్లుస్తున్నది అంటున్నాడు దేవుని ఆజ్ఞలు మనం ఎప్పుడైతే విన్నామో దేవుడి ఆజ్ఞలకు మనం లోబడినప్పుడు తక్షణమే దేవుడు మనకు మేలు చేసి బలపరుస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని తెలియపరుస్తున్నాడు కనుక మనం అన్ని విషయాల్లో మే దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఆయన నీకు మేలు చేయవలనని కోరుకొని ఉన్నాడు అని మరి యెర్మియా గ్రంథంలో తెలియపరుస్తున్నాడు ఆయన మీకు మేలు చేయవలనని ఏమంటున్నారు చెప్పండి 11వ వచనం లాస్ట్ వచనం ముగిద్దాం యెర్మియా 15:11 అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నీకు ఆయన మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను నేను నిన్ను బలపరుచుచున్నాను కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లుగా చేయుదునని సెలవిచ్చుచున్నాడు అందుకు యెహోవా నీకు మేలు చేయుదునని నేను నిన్ను బలపరుస్తుదునని ఆయన నీకు సెలవిస్తున్నాడు ఆపతకాలాలు శ్రమకాలాలు అన్నీ పోతాయి అని సెలవిస్తున్నాడు తప్పకుండా నీ శత్రువులు నీకు మొరలు విడుతారు అని యెహోవా నీకు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయములో ఈ వాగ్దానాలను నమ్ముకుని మన దేవుని తట్టు తిరిగితే మన సుబుద్ధిని ఆధారం చేసుకొనకుండా దేవుని చిత్తానికి లోబడితే ఆయన నిన్ను ఇశ్రాయేలీయులను మరలా తిరిగి ఏ రీతిగా ఆశీర్వదించునాడో అదే రీతిగా అదే స్థలములో అదే ఆలోచనలో మనం ఎక్కడైతే పడిపోయామో అక్కడి నుంచే మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక పరిశుద్ధుడవైన దేవ దయగలిగిన తండ్రి మహిమ కలిగిన యేసయ్య నీ సన్నిధానములో నీ యొక్క చిత్తమును ఎరిగిన వారికి మేలు చేస్తాను అని నీ వాక్యములో నీ యొక్క వాక్యాన్ని భంగము చేయక నీ ఆజ్ఞ ప్రకారముగా జీవించే వారిని నేను మేలు చేస్తాను అని వాగ్దానం చేస్తున్నావయ్యా నీ వాగ్దానాలు మా ఎడల నమ్మదగినవి ప్రభువా మేమే నమ్మకము లేని వారం ప్రభువా ఈ రోజు మమ్ములను మీరు ఏమడుగుస్తున్నారు ప్రభువా నీ వాక్యమును విని నీ ఆజ్ఞల ప్రకారముగా నడుచుకునుట కాక నా కుమారుడా నా కుమార్తె దేవుడు నిన్ను ఏమడుగుస్తున్నాడు అని తెలియపరుస్తున్నావు దేవా ఈరోజు నీ వాక్యమును విని నీ ఆజ్ఞలకు లోబడతాను అని మాట నేను ఇస్తున్నానయ్యా నా జీవితంలో ఈరోజు నూతన బలాన్ని దయచేయయ్యా నాకు మేలు చేస్తాను అని నీవు వాగ్దానం చేసావయ్యా నా జీవితంలో అనేక బలహీనతలు ఉన్నాయ్యా వాటన్నిటినీ జయించే శక్తి వాటిని ఎదిరించే శక్తి నాకు లేదయ్యా ఈరోజు నువ్వు నాకు శక్తిని కలగచేయి ప్రభువా నీ ఆజ్ఞ ప్రకారంగా జీవించటానికి నాకు సహాయం చేయి తండ్రి మా సంఘాన్ని మా సంఘ ప్రియులందరినీ కాపాడయ్యా మేమెంతో బలహీనులం ప్రభువా ఈరోజు ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపన చేయలేని వారిగా ఉన్నాం అయ్యా మీరు మా ఎడల చూపిన ప్రేమను మర్చిపోయి ఎవరికి వారిగా జీవిస్తున్నాం దేవా కనుక సాతాను మమ్ములను ఎంతగానో శోధిస్తున్నాడయ్యా ఈ శోధన నుంచి ఈ శ్రమల నుంచి మాకు ఈరోజు విడుదల చేయయ్యా తప్పకుండా మీరు మాకు మేలు చేస్తాను అని నీ వాక్యం ద్వారా మాట్లాడారయ్యా ఈరోజు మా జీవితంలో నూతన కార్యం జరిగించండి నూతన బలాన్ని దయచేయండి మా జీవితంలో మేము సున్నీతి వల్ల జ్ఞానులమని అనుకుంటున్నాం ప్రభువా మా మార్గాలు చెడ్డవి తండి ఈరోజు వాటిని విడిచిపెడుతున్నాం మా మార్గాలు ఈరోజు సరళము చేసి మమ్ములను బలపరుచు దేవా మాకు సహాయం చేయి దేవా ఈరోజు వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి
రాలేని వారిని జ్ఞాపకం చేసుకోనండి. ద్వారా భారానున్న మా సంఘ ప్రియులను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే రేపు జరగనైన ఆరాధనలో మీరు మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని, అలాగే మా సంఘ ప్రియులు ఇంకా నూతన బిడ్డలందరినీ కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొను సునాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు నాన్నగారికి, వందనాలు అయ్య గారికి, వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్ద అబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు, మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుళ్ళో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగొస్తుంది అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు, చేస్తంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడా, మీ అబ్బాయికి నాకు దోషం ఉంది, నువ్వు అంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము, అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న, నీకు తెలీదు, మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచిన కట్టించాడండి, కట్టించి ఒక నెల బాగుండాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెల కాడి నుంచి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాము, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి నెల 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము, ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట. మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట, అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు, నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నాం, నువ్వు నాతో చెప్పు, తీతే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. అయినా అది తాడ తెగిపోయి కింద పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు, కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాము, అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, సూచా డాక్టర్ గారి దగ్గరికి. అక్కడేమీ మందులు రాశారు, ఏమీ లేదయ్యా మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు, అక్కడ ఏం లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి, మళ్ళీ తగ్గల, కడుపులు నొప్పి ఈ రోజునాలు కడుపులు నొప్పి. కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి, కాళ్ళు అసలు పట్టేసేవాడు. ఎంత నొప్పో ఏదన్నా తింటే మళ్ళీ ఇరోషన్ అవుతుందని భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, పిల్లల డాక్టర్ గారు చూశారు, ఇరోజనాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు. 4 రోజులు చూశాక అవి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి, ఇదేదో మాకు అనుమానంగా ఉంది, ఎక్కడ ఉంటుందో, మద్రాసులో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మీరు వెళ్ళాలని అన్నారు. అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు, అయ్యగారు అమ్మగారు సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి, హరణి హాస్పిటల్లో అయ్యాలి కాదయ్యా రేపు చేస్తామన్నారు. పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది, ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది. అయితే ప్రభు చేసిన తప్పు, బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం, స్టాండింగ్లు తీపించటం. స్టాండింగ్లో పెద్ద పేక్కి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి హరణి హాస్పిటల్లో. అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు, సాయంత్రం 4:00 to 5:00 మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట. అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్దవి చేపించాము, చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేక్కి. అయితే అమ్మగారితో చెప్పాము, ప్రార్థన చేపించాం. మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి. తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి
అయ్యా ఎంత నమ్ముకోయా దేవుణ్ణి నమ్ముకోను అంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి శుభ్రం తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు అయినా ఇది దేవుడి గొప్పతనం దేవుడు చేసిన గొప్ప ఇది మా వాళ్ళగా ఎవరు కాదు అమ్మగారు అయ్యగారు బలం ఈ మందిరం యొక్క బలం ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్ద కోడలు కేసులు పెట్టిందండి మా మీద ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి అన్నీ కొట్టేశాడు దేవుడికి స్తోత్రం ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును వందనాలు అమ్మగారు వందనాలు అయ్యగారు వందనాలు ఇక్కడ ఉన్న అందరికీ నా వందనాలు నేను యేసు కుమార్ వాడు అబ్బాయిని రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాసాము ఈ ఎగ్జామ్స్లో 2 పేపర్లు ఎలా వచ్చినాయంటే క్లాస్ రూమ్లో అయితే ఎగ్జామ్ వాళ్ళు ఏడ్చేశారు ఏకంగా అలాంటి కొంచెం టఫ్గా ఇచ్చారు పేపర్స్ నేను ఇంకా పేపర్ చూసి పర్లేదు పాస్ అయిపోతాం అనుకున్నా కానీ ఇలా కాదు మనం ఇంకా ఎక్కువ రాద్దాం చర్చిలో సాక్ష్యం కూడా చెప్పుకుందాం అని అనుకున్నాను అలా 2 పేపర్లని అలా అనుకునే రాశాను 2 పేపర్లు మాత్రం టఫ్గా వచ్చినాయి ఇలా రాశాను ఇంకా నాకు 9.7 వచ్చినాయి అలాగే ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వీటిలో కూడా ఇంకా ప్రిపేర్ అవుతున్నా వీటిల్లో నేను మంచి కాలేజీలో రావాలని అనుకుంటున్నా దానికోసం కూడా మీరు ప్రేర్ చేయండి ఇచ్చిన సాక్ష్యం దేవేంద్రజీన్ గారు బలిపీఠానికి నా వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలండి నా పేరు స్వర్ణ నేను సులోచన గారి అమ్మాయిని నా ఇంటర్ నేను అసలు కెమిస్ట్రీ పాస్ అవ్వను అనుకున్నాను కానీ దేవుడు నన్ను మంచి మార్కులతో పాస్ చేపించాడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గారు